ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను కబురు పెట్టలేదురా. మరి ఎలా వచ్చారు? చావే అతన్ని ఇంటికి రమ్మని కబురు పెట్టినట్టుంది. విషప్రయోగం చేసి చావు అంచులదాకా తీసుకుని వెళ్తే గురువుగారు గాయత్రి పెద్దమ్మ పునర్జన్మ గురించి తనకి తెలిసిన నిజాన్ని చెప్తాడు అని అనుకున్నాం. అరే అందరూ ఉన్నప్పుడు ప్లాన్ అమలు చేయడం ఎలా? ఇలాంటప్పుడే ఇంకొకరి మీద నెట్టేయచ్చురా. మనమేం చేసినా నయని గ్రహించేస్తుంది కాబట్టి పాపం మనదైనా. ఫలితం తన చెల్లెలు సుమనకి అంటగట్టాలి. అంటే ఎలా మమ్మీ? చచ్చేది గురువుగారు, చంపేది నీ చిన్న మరదలు. షాకింగ్గా ఉంది కదా. కానీ అలా ఎలా ప్లాన్ చేయగలవు మమ్మీ? నేను చెప్తాను కదా, నువ్వు సైలెంట్గా పద. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. రమ్మన్నప్పుడు వచ్చే మీరు, చెప్పకుండా వస్తే మాకింకా సంతోషంగా ఉంటుంది. ఒకసారి మిమ్మల్ని అందరినీ చూసిపోవాలని అనిపించింది విశాల. ఆఖరి చూపుల స్వామి. సుమన ఏంటా మాటలు? తను అలా అన్నా తప్పు పట్టరాదు నయని. వయసు మళ్లిన వాడిని, మృత్యుదేవతను కూడా తీసుకుని నడిచేవాడిని. ఈ జన్మ నడక ఏ క్షణమైనా ఆగిపోవచ్చు. మీరు నిజం చెప్తున్నా సరే, అలా అంటే మనసుకి బాధగా ఉంటుంది గురువుగారు. మంచి కోరే మీలాంటి వాళ్ళు 100 ఏళ్ళు ఉండాలి. ఉండనిస్తారా అని. ఉండనివ్వని ధూర్తులెవరు? ఏ తనేదేదో మాట్లాడితే నువ్వు ఎవరెవరినో అనిస్తావు హాసిని. సుమన, ఎండన పడిన వచ్చిన గురువుగారికి మజ్జిగో పళ్ళరసమో ఇవ్వు. మాక తీసుకొస్తుంది లేండతయ్య. పాపనెత్తుకున్న తనకి పని చెప్తావేంటి మరదలా? పర్వాలేదు బావుగారు, నేను తీసుకొస్తాను. అరే మనమిలా మాట్లాడితే గురువుగారు మొహమాటంతో వద్దంటారు. నేనే వెళ్ళి తీసుకొస్తాను. తిలోత్తమా, మంచినీళ్ళు చాలు. మంచిది గురువుగారు. ఎప్పుడు అడగని మీరు ఇవాళ అడిగారు స్వామి. అడగాలనిపించింది పావన, సృష్టి ధర్మంగా. మా మమ్మీ మంచిగా చేసుకొస్తుందిలేండి గురువుగారు. చేయడానికి ఏముందన్నయ్య, మంచినీళ్ళే కదా తీసుకొచ్చేది. అంతే అంతే, మంచినీళ్ళే. బావగారి మాటల్లో ఏదో అర్థం ఉంది. అత్తయ్య గారు ఇతను చేయబోతున్నారా? ఇప్పుడు అనిపిస్తుంది, నేనే వెళ్ళి గురువుగారికి మంచినీళ్ళు తీసుకొస్తే పుణ్యమైనా వచ్చేదని. పుణ్యకాలం గడిచాక సేవలు చేస్తానంటే ఎలాగమ్మా? ఏదైనా సరే వెంటనే స్పందించాలి. ఇప్పుడు మించిపోయింది ఏముందమ్మా? సుమన వెళ్ళి తీసుకురా. అలాగే స్వామి. స్వామి, విశేషం ఉంటే తప్ప దర్శనం ఇవ్వరు, అదేంటో చెప్తారా? గాయత్రీదేవి ఎక్కడుందో చెప్పాలని వచ్చాను విశాల.
మీరు చావు అంచున వెళ్ళాక నిజాన్ని రాబడతాను గురువుగారు. ఇవాళ రహస్యాన్ని బట్టబయలు చేస్తాను. అత్తయ్య గారు, మంచినీళ్లు తీసుకురావటానికి ఎంత టైం పట్టిందేంటత్తయ్య? నీళ్లు అని చెప్పడం తేలికే, మంచినీళ్లంటే బాగా ఫిల్టర్ చేయాలి కదా సుమన. అంత మంచిగా ఉండే నీళ్లు నాకివ్వండత్తయ్య. తాగేస్తావా ఏంటి? తాగేమంటారా? గురుగారు, మీరొచ్చింది గాయత్రత్తయ్య గురించి చెప్పడానికా? అవును హాసిని. ఇదేను స్వామి, ఇవాళ ఇలా మాట్లాడుతున్నారు? నా బిడ్డ యోగక్షేమాల గురించి తెలుసుకోలేకపోయానేనన్న బాధని తొలగించడానికి వచ్చారు స్వామివారు. క్షేమ సమాచారం గురించి చెప్తారు కదా స్వామి. నీకు దాహంగా ఉంటే వేరే గ్లాసులో నీళ్లు పట్టిస్తాను. భలే వారే అత్తయ్య, మీ చేత సేవలు చేయించుకుంటే నాకు పాపం చుట్టుకుంటుంది. అయినా నేను ఈ నీళ్లు తాగి స్వామివారికిస్తే నన్ను శపించేస్తారు కూడా. రండి వెళ్దాం. అవును గురువుగారు, గాయత్రి దేవమ్మ ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. మీరు బాగుండాలి గురువుగారు. సాధు పురుషులు అందంగా ఉండాలంటే కష్టమే కదా డమ్మక్క. నీ మొహం బాగుండాలంటే ఆయురారోగ్యాలతో ఉండాలని అర్థం. నీలా మేకప్ వేసుకుని 30 సార్లు అద్దంలోకి తలపట్టడం కాదు. రే, తనకు అర్థమైనట్టు అన్నదిలే. ఆమాత్రానికే సీరియస్ అవడం ఎందుకు? సుమన, మంచినీళ్ళు ఇవ్వమ్మా. తీసుకోండి గురువుగారు. ఇందులో విషప్రయోగం జరిగినట్టు నయని గ్రహించినా తన చెల్లెల్నే అనుమానిస్తుంది తప్ప నన్నన్లేదు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.